हेलो हाय फ्रेंड्स, वेलकम बैक टू माय चैनल। फ्रेंड्स, मन की डिस्ट्रिक्ट कोऑपरेटिव सेंट्रल बैंक संबंधी अन्नी जिल్లాలకు గాను మనకి సెల్ఫ్ డిక్లరేషన్ అనేది ఒక పార్ట్లో ఇవ్వాల్సి ఉంటుందన్నమాట। ఒకనొక స్టేజ్ లో మనకి నోటిఫికేషన్ లో క్లియర్ గా అడుగుతుంది, అప్లై చేసేటప్పుడు మనకు సిగ్నేచర్, థంబ్, దాంతో పాటు మనకి ఫోటోతో పాటు మనకి ఇక్కడ సెల్ఫ్ డిక్లరేషన్ ఉంటుంది। సెల్ఫ్ డిక్లరేషన్ అనేది మీ సొంత హ్యాండ్ రైటింగ్ తో రాసేసి దాన్ని స్కాన్ చేసి అప్లోడ్ చేయాల్సి ఉంటుంది। దాన్ని ఎలా రాయాలంటే మనకి ఇక్కడ ఒకసారి చూపిస్తాను చూడండి, నేను రాసినటువంటి డిక్లరేషన్ ఇక్కడ మీ నేమ్ కోటేషన్ తో స్టార్ట్ అయ్యి ఐ మీ నేమ్ హియర్ బై డిక్లేర్ దట్ ఆల్ ద ఇన్ఫర్మేషన్ సబ్మిటెడ్ బై మీ ఇన్ ద అప్లికేషన్ ఫామ్ ఈజ్ కరెక్ట్, ట్రూ అండ్ వ్యాలిడ్ ఐ విల్ ప్రజెంట్ ద సపోర్టింగ్ డాక్యుమెంట్స్ యాజ్ అండ్ వెన్ రిక్వైర్డ్. సో ఇది వచ్చేసి మనకి సెల్ఫ్ డిక్లరేషన్ అనమాట ఇవ్వాల్సి ఉంటుంది। ఈ సెల్ఫ్ డిక్లరేషన్లో మనకి యాజ్ ఇట్ ఈస్గా ఉంటుంది, దీనికి సంబంధించి సెల్ఫ్ డిక్లరేషన్ ఫామ్ కూడా మనకి మీకు ఏమి రాయాలనేది కూడా మనకి నోటిఫికేషన్ క్లియర్గా మెన్షన్ చేశారు। సో ఇలాగ మీరు మొత్తం మీ నోటిఫికేషన్ ఏదైతే ఉందో కంప్లీట్గా మీరు అప్లై చేసినప్పుడు అన్ని డిస్ట్రిక్ట్ల వాళ్ళు సేమ్ డిక్లరేషన్ ఇస్తే సరిపోతుంది అనమాట। చాలా చిన్నది అది, ఎందుకంటే మీరు స్వతహాగా మీరు పైన చెప్పినటువంటి డీటెయిల్స్ అన్నీ కూడా కరెక్ట్గా ఉన్నాయని చెప్పేసి టర్మ్స్ అండ్ కండిషన్స్ యాక్సెప్ట్ చేస్తున్నట్టు మీరు స్వతహాగా రాసి ఇచ్చినటువంటి అగ్రిమెంట్ లాగా అనమాట। ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఏదైనా పైన ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఇచ్చుంటారు, అడ్రస్ ఇచ్చుంటారు, లేదంటే కనుక మీకు సంబంధించినటువంటి ఈమెయిల్ ఐడి, మొబైల్ నెంబర్ కానివ్వండి, మీకు సంబంధించిన థంబ్ కానివ్వండి, ఇవన్నీ కూడా మీవే అని చెప్పేసి మీరు మీ అంత మీరు రాసిచ్చినటువంటి ఒక అగ్రిమెంట్ లాగా ఇది వర్క్ అవుతుంది అనమాట। సో ఎప్పుడైనా ఫ్యూచర్లో మీకు సపోర్టింగ్ డాక్యుమెంట్స్ కావాలంటే మీరు పైన తెలిపినటువంటి మీ గ్రాడ్యుయేషన్ కానివ్వండి, పైన తెలిపినటువంటి ఎక్స్పీరియన్స్ కానివ్వండి, మొత్తం కంప్లీట్ డీటెయిల్స్ మీరు ప్రొవైడ్ చేసిన యాక్సెప్ట్ చేస్తున్నట్టు అనమాట। సో ఇది ఫ్రెండ్స్ డిక్లరేషన్ లెటర్, మీకు కావాలంటే డిక్లరేషన్ ఫామ్ ఒకసారి చూపిస్తాను, మీకు స్క్రీన్ షాట్ తీసి పెట్టారనమాట। స్క్రీన్ షాట్లో మీకు కనిపిస్తుంది ఇక్కడ, సారీ స్క్రీన్ షాట్లో ఇక్కడ చూసారా మనకి సిక్స్త్ ఆప్షన్ ఉంది, అది కూడా ఇంపార్టెంట్ పాయింట్స్ టు బీ నోటెడ్ బిఫోర్ రిజిస్ట్రేషన్ అని। ఇక్కడ మీకు ఫోర్త్ పాయింట్లో ఐ నేమ్ ఆఫ్ ది క్యాండిడేట్ ఉంది కదా, సేమ్ ఇక్కడ ఏదైతే కొటేషన్ లోపల ఏదైతే ఉందో ఆ ఫోర్త్ పాయింట్ మీరు నేమ్ ఎంటర్ చేసి యాజ్ ఇట్ ఈస్గా మీరు రాయొచ్చనమాట। సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ నా చిన్న అప్డేట్, వీడియో చాలామందికి యూజ్ అవుతుంది అనుకుంటాను। అండ్ నెక్స్ట్ వీడియో వచ్చేసి మీకు ఇమేజెస్ ఎలా క్రాప్ చేయాలి, కరెక్ట్గా ఏ ఏ డైమెన్షన్స్లో ఉండాలి అని చెప్పేసి మీకు ఒక క్లారిటీ అనేది ఇస్తాను। కొత్తగా అప్లై చేసుకున్న వాళ్ళకి, ఆల్రెడీ అప్లై చేసుకున్న వాళ్ళకైతే ఎడిట్ చేయడానికి ఆప్షన్ అయితే ఉండదన్నమాట। ఈవెన్ మనకి బ్యాంక్ ఇచ్చిన అప్డేట్ ప్రకారం ఏమైనా ప్రీవియస్గా ఇన్కరెక్ట్ డీటెయిల్స్ ఇచ్చి మళ్ళీ దాన్ని రెక్టిఫై చేయడానికి మళ్ళీ కొత్తగా అప్లై చేయాలనుకుంటే కనుక లేటెస్ట్గా మీరు చేసినటువంటి రిజిస్ట్రేషన్ మనకి యాక్సెప్ట్ అవుతుందని చెప్పేసి ఒకనొక కండిషన్ అయితే ఇవ్వడం జరిగిందనమాట। మల్టిపుల్ ఆప్షన్ ఇస్తే కనుక లేటెస్ట్ అప్లికేషన్ అయితే స్వీకరిస్తారనమాట। సో ఫ్రెండ్స్, వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, మీరు లైక్ చేయడం నాకు మంచి సపోర్టివ్గా ఉంటుంది, మీకు ఫర్దర్గా మంచి మంచి వీడియోస్ పెట్టడానికి ఒక మోటివేషన్గా ఉంటుంది। అఫ్కోర్స్ నాకు ప్రీవియస్గా ఒక ఛానల్ కొద్దిగా డల్ అయింది, సో ఇప్పటి నుంచి అయితే మీకు రెగ్యులర్గా అయితే టచ్లో ఉంటాను, ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ షేర్ చేయండి, మరిన్ని అప్డేట్స్ కోసం మీ సౌకర్యం నా ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి. సేవ్ ఇన్ ద నెక్స్ట్ వీడియో, థ్యాంక్స్ ఫర్ వాచింగ్, టేక్ కేర్, బాయ్.